విశాఖ జిల్లా నర్సీపట్నం దళిత విద్యార్థిని రమ్య మీద జరిగిన హత్యను పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ అక్రమ అరెస్ట్ ఖండిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లాలో దళిత విద్యార్థి రమ్య మీద జరిగిన హత్య దారుణమని ఖండిస్తూ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం గాంధీ విగ్రహం నుండి అబిద్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో అబిద్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. అనంతరం హంతకుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ జనరల్ సెక్రటరీ గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లలా మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో దిశ చట్టం అమలు కాకపోయినా మహిళా హోం మంత్రి సుచరిత ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష 25 మంది నిందితులకు జీవిత కారాగార శిక్ష విధించామని చెప్పడం హాస్యాస్పదకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాయల రాజేష్ వార్డు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పాటించకుండా రాజారెడ్డి రాజ్యాంగం పాటించడం అనేది భారతదేశ చరిత్రలోనే సిగ్గుచేటు. ఈరోజు మన ప్రభుత్వం మన రాష్ట్రంలో ఒక మహిళలకి భద్రత లేకుండా రక్షణ కొరవైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మన ఆడపిల్లలు బయటికి ఒంటరిగా వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకు వారు క్షేమంగా వస్తారా లేదా అని చెప్పేసి గుండెల మీద హాయిగా చేపేసుకుని నిద్రపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి అయినటువంటి లలిత సునీతకి ఈ రోజు ఈ రాష్ట్రంలో భద్రత కొరవైందంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందన్నది ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున గుంటూరు జిల్లాలో రమ్య అనే ఒక దళిత విద్యార్థి, ఒక దళిత యువతి, ఒక హంతకుడు నడి రోడ్డు పైన పట్టపగలు హత్య చేస్తున్న పరిస్థితి మనకు తెలిసిన విషయమే. మన మహిళా ముఖ్యమంత్రి మహిళా హోంమంత్రి గారు అంటారు ఏమనంటే ఈ రోజు ఈ దిశ చట్టం ఏర్పాటు చేసి ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగిన దానికి శిక్షగా ముగ్గురినమ్మ మరణశిక్ష, 25 మందికి పైగా జీవిత ఖైదు వేశామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటు. ఇకపోతే రోజా గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆడపిల్లకి ఏదన్నా జరిగితే, అన్యాయం జరిగితే గన్న కంటే జగన్ ముందొస్తాడని చెప్పేసి చెప్పినటువంటి ఒక రోజా ఈ రోజు ఏం చేస్తుందన్నది ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అమ్మా రోజాంబ గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఆడపిల్లపై దాడులు జరిగితే గన్ను ముందొస్తుందో లేదో కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళట్లేదు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఇది చాలా సిగ్గుచేట అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, ఈరోజు మన రమ్య గారు కుటుంబాన్ని పరామర్శించడానికి వారి రమ్య వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శించడానికి వెళ్ళకపోగా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను వారిని చూసి భయపడుతున్నారు ఎందుకంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు మన పోలీస్ వ్యవస్థ ఏ విధంగా దిగజారిందంటే మన ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా ఈ తాలిబన్లు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా ఈ పోలీస్ వ్యవస్థ భ్రష్టపరించడం ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను ఈ రోజు ఇంకంతేకాదు దిశ చట్టం గురించి పెద్ద గొప్పలు చెప్తున్నారు, ఒకళ్ళమ్మని ఆళ్ళంటారు దిశ చట్టమా అది ఎక్కడా అంటున్నారు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే మేమమ్మని దాన్ని సవరణ కన్ను ముందు పంపించామని చెప్పేసి అంటున్నారు. ఇంకొకరైతే పోలీసులు నడితే చట్టం లేదని చెప్పేసి అంటున్నారు. వీళ్ళ ఆర్భాటంగా మీరు ప్రగల్భాలు పలకడం, ఆర్భాటంగా ప్రచారాలు చేసుకోవడం మానేసి మహిళలకు రక్షణ కల్పించండి. ఈ అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నారా లోకేష్ గారిని వెంటనే వారిని విడుదల చేసి నేను చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ
రమ్య గారికి వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।